కొద్ది రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా గురించే చర్చ నడుస్తుంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్తారో చూడాలి అంటూ టాపిక్ నడుస్తుంది. ఓవైపు హైడ్రా నోటీసులతో హడలెత్తిస్తుంటే మరోవైపు బుల్డోజర్లు ఎక్కడ ఆగుతాయోనంటూ హైదరాబాదీలు టెన్షన్ పడుతున్నారు. అయితే తాజాగా హైడ్రా బుల్డోజర్లు ఇక హిమాయత్ సాగర్ వైపే సాగుతున్నాయన్న వార్త చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అవును, వారంలో జలాశయం దగ్గర నిర్మాణాలను కూల్చివేయడానికి హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేశారు. జలమండలి, రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్ అంటే పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో పాటుగా ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఆ పరిధిలో ఉన్నాయి. వాటి నుంచి 10 భారీ నిర్మాణాలను తాజాగా అధికారులు ఎంపిక చేశారు. అధికార పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే, వ్యవసాయ క్షేత్రంతో పాటుగా ఇతర నేతల ఫామ్ హౌస్లు కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు ఆ నిర్మాణాలు ఎఫ్టీఎల్ హద్దు లోపల ఎంతవరకు ఉన్నాయి అనే వివరాలతో పాటుగా బఫర్ జోన్ లోపల, వెలుపల ఎంతవరకు ఉన్నాయనే వివరాలతో నివేదిక సిద్ధం చేయాలంటూ హైడ్రా కార్యాలయం జలమండలి అధికారులను, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో వచ్చే సోమవారానికి ఈ నివేదికను పూర్తి చేస్తామంటూ అధికారులు హైడ్రాకు నివేదించారు. ఆగస్టు 11న గండిపేట జలాశయం పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తల ఫామ్ హౌస్లు, హోటళ్లు, క్రీడా ప్రాంగణాలను కూడా నేలమట్టం చేశారు. ఆ తర్వాత సిటీలోని తుమ్మిడికుంటలో నిర్మించిన నాగార్జున ఎన్కన్వెన్షన్ను కూల్చివేసింది హైడ్రా. అలాగే ఈర్లకుంట, చింతల్ చెరువు తదితర చెరువుల్లోని అక్రమాలను కూడా తొలగించారు. ఇప్పుడు హిమాయత్ సాగర్ అక్రమాలపై దృష్టి పెట్టారు అధికారులు. మొదటి దశలో ఎఫ్టీఎల్లోని పెద్ద బంగ్లాలను కూల్చుతామని, ఆ తర్వాత బఫర్ జోన్లోని కట్టడాలను నేలమట్టం చేస్తామంటూ అధికారులు చెబుతున్నారు. జలమండలితో పాటుగా ఇతర శాఖ అధికారులు క్షేత్రస్థాయి సమాచారంతో పాటుగా గూగుల్ మ్యాప్ల సహాయంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తిస్తుంది. ఏలూరు